తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుల బిల్లులను రద్దు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం రాజు రహదారిపై మండల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. భారతదేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశంలో రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులకు న్యాయం జరగకపోతే రాజ్యాలు కోల్పోతారని వాళ్ళు వెల్లడించారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రైతులకు నియంత్రణ పాలన కొనసాగిస్తున్నారు. రైతే రాజు అనే మాటల్లో కాక చేతుల్లో చూపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేతుల్లో చూపిస్తున్నారని వారు పేర్కొన్నారు. రైతుల బిల్లులను వెంటనే రద్దు చేయకపోతే భారతదేశంలో తీవ్రస్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలిగామ లతా రమేష్ గౌడ్, పీఎస్ఈఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కడపల బాలరెడ్డి, వరగల్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాషం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగరాజు, వరగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంతోష్ వెంకటేశం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటాం. రైతుతో పెట్టిన వారు మళ్ళీ కూడా చెప్తున్నాం, రైతుతో పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో కూడా లేదు. నరేంద్ర మోడీ గారు ఏదే విధంగా ఎంత బిల్లు పెట్టిండో ఆ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుకుంటాం. ఈరోజు రైతులకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టి నియంత్రణ పోగొట్టకపోతున్నాడు. దానికి దేశవ్యాప్తంగా రైతులందరూ సంఘటితమై ఈరోజు భారతదేశంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి మోడీ గారికి ఇవాళ కన్ను తెరిపించి తెలంగాణ రాష్ట్రం కూడా పూర్తి మద్దతు ఎప్పుడు రైతులకు.